हाय एवरीवन, ई रोज मनम चिकेन प्लस मटन दम बिर्यानी चूस्तुन्नाम। एंड दीन कोसम 1 केजी मटन एंड अप्रॉक्सिमेट 3/4 केजी चिकेन वेसुकुन्नाम। सो दीनिकि चूडंडि, स्टार्टिंग मनम मैरिनेट चेस्तुन्नाम। काश्मीरी रेड चिल्ली पाउडर कोंचेम वेसाम। नेक्स्ट मन रेगुलर गा वाडुकुने कारपोडी, अल्लम वेल्लुलिपाय पेस्ट, धनियाल पोडी एंड पुदीना, कोद्दिगा कोत्तिमीर एंड होल स्पाइसेस, दालचीनी चेक्का, लवंगालु, इलाची एंड कोंचम अनास पुवु, मराठी मोग्गा एंड इंदलोने ग्रीन चिल्लीस स्लिट चेस वेसा एंड ऑनियन स्लाइस चेस वेसा, कोद्दिगा साल्ट एंड गरम मसाला पाउडर एंड टमाटे प्यूरी अंडे अप्रॉक्सिमेट 2 टमाटोस, ऑयल वेसा एंड पेरुगु एंड फ्राइड ऑनियंस फाइनल गा। सो लास्ट लेमन ज्यूस कोड़ा ऐड चेसा एंड इपड़ वच्चेसी दीनि बागा मिक्स चेसुकोनी कोद्दिगा बे लीफ कोड़ा वेसेसी पक्कन पेट्टुकोनी, नौ ओक कुकर तीसुकोनी ఆయిల్ వేసి కొద్దిగా షాహి జీరా వేసిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అంతా వేసేసామండి. సో అది పక్కన పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో హోల్ స్పైసెస్ అన్నీ కూడా కొంచెం వేసేసి వాటర్ని బాయిల్ అవనిద్దాం. సో హోల్ స్పైసెస్లో మనకు వచ్చేసి దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచీ, లవంగ అన్నీ వేసాం అండ్ కొద్దిగా ఆయిల్ అండ్ కొద్దిగా కల్లుప్పు, గ్రీన్ చిల్లీస్ కొద్దిగా, పుదీనా అండ్ కొత్తిమీర. సో దీన్ని బాగా మరగబెట్టాలండి. మరుగుతున్న వాటర్లోని మనం వచ్చేసి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అప్రాక్సిమేట్గా 1 కేజీ తీసుకున్నాం, ఇది వేసేయాలి. కొద్దిగా అలా కలుపుకున్న తర్వాత మనకి అది రైస్ ఇలా అయిపోతుంది. మనం ఓకే, నెక్స్ట్ ఒక పెద్ద బిర్యానీ తపాలు తీసుకొని ఘీ వేసుకొని అందులో క్యాష్యూస్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులోనే మనం హోల్ స్పైసెస్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసేయచ్చు. అప్పుడు ఈ కర్రీ ఏదైతే మనం పెట్టామో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగా వేసేయాలి. అండ్ కొద్దిగా లైట్గా అలాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ మనం టేస్ట్ చేసుకొని సరిపడా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి కొద్దిగా యాడ్ చేయాలి పైన. అండ్ అది మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి కొంతసేపటికి. తర్వాత కొద్దిగా పెరుగు యాడ్ చేసుకున్నాం అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ రైస్ ఏదైతే మనం కుక్ చేసేసుకున్నామో ఆ రైస్ని ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. రైస్ అంతటినీ కూడా మనం రైస్ కూడా అప్రాక్సిమేట్గా 80% రైస్ మాత్రమే కుక్ చేయాలి. సో దానికోసం అప్రాక్సిమేట్గా 1 గ్లాస్ రైస్కి మనం 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అది నానబెట్టిన వాటర్ తోటే మనం బాయిల్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది. అండ్ దానిపైనుంచి అలాగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా, కొద్దిగా కొత్తిమీర అండ్ లెమన్ జ్యూస్, ఫైనల్గా ఘీ కూడా వేస్తున్నాం. వేసేసి మనం మూత పెట్టుకొని టైట్గా సీల్ చేసేసుకోవాలి. అండ్ సిమ్లోని 15 to 20 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఒకసారి టెస్ట్ చేసుకొని తీస్తే అంతేనండి, సూపర్గా టేస్టీగా ఉండే చికెన్ ప్లస్ మటన్ దమ్ బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటే ఇంకా లాగించవచ్చు. ఓకే, బాయ్.